విగ్రహం ఇస్కర్న కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి పెద్దలు మా తెలంగాణ మాతోని ఉద్యమకారుడు హిందూ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు పెద్దలు భూపతిరావు గారికి ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పెద్దలు భారి కరకరం ఉంచే ఇప్పుడే విగ్రహావిష్కారం చేసిన మన లోకల్ బాడీస్ ఎమ్మెల్సీ సోదరు మణి కల్వకుప్పటి గారు అట్లాగే ఇంకో ఎమ్మెల్సీ మన పివి గారి కూతురు వాణిదేవి గారు ఎమ్మెల్సీ అట్లాగే పివి గారి విశిష్ట అతిథి ప్రభాకర్ రావు గారు కుమారుడు మా రూరల్ కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే ఆర్టీసీ చైర్మన్ పెద్దలు మాదిరెడ్డి గోవర్ధన్ గారు అట్లాగే అర్బన్ కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్త గారు చాలామంది వేదిక మీద పెద్దన్నారు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు ముందున్న సోదరాభినందనాలు తెలియజేస్తున్నాను మరి పివి నరసింహారావు 28 జూన్ 1921 లో వంగర్లో కరీంనగర్ జిల్లా వంగర్లో జన్మించిన వ్యక్తి అట్లాగే 23 డిసెంబర్ 2004 లో మరి మరణించినాడు న్యాయవాదిగా ఒక సింపుల్ లైఫ్ మరి ఇప్పుడే గణేష్ గుప్తా గారు చెప్పినట్టు మరి హన్మకొండ నుంచి 2 సార్లు రామ్టెక్ నుంచి 2 సార్లు నంద్యాల నుంచి మరి ఆయన 1957 లో ఒక ఎమ్మెల్యే తర్వాత మరి ఎవరున్నారు కాంగ్రెస్ లో ఎవరున్నారని దెంకి వెతికి మరి ఆయనను ప్రైమ్ మినిస్టర్ చేసినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ బై ఎలక్షన్ పెట్టి నంద్యాలలో ప్రతాప్ రెడ్డి ఉంటే రాజీనామా ఇచ్చి పివి గారిని మరి అప్పుడు బై ఎలక్షన్ ఎన్నుకొని 1991 to 1996 వరకు ప్రైమ్ మినిస్టర్ చేసిన ఘనత మన పివి నరసింహారావుకే దక్కుతుందని చెప్తూ తెలంగాణ నుంచి ఒక ముఖ్యమంత్రి ఒక ప్రధానమంత్రిగా చేసిన గౌరవప్రదమైన పదం మన పివి నరసింహారావుకే దక్కు ఆయన గురించి ఎంత చెప్పినా తప్పని చాలా సింపుల్ లైఫ్ మాకు చెప్తారు మా సీఎం కేసీఆర్ గారు ప్రతి మీటింగ్లో చెప్తారు ఎంత ఎదిగితే అంత ఒదగాలంటారు సింపుల్గా ఉండాలని చెప్పి అటువంటి సింపుల్ లైఫ్ అనుభవించిన పివి గారు సంఖ్యాబలం లేకున్నా మరి 5 సంవత్సరాలు ఒక దేశానికి ప్రధానమంత్రిగా చేసిన మన తెలంగాణ బిడ్డ ముఖ్య ప్రధానమంత్రి పివి నరసింహారావు అని ఈ సందర్భంగా చెప్పక తప్పదు మరి ఆయన ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి మరి మా బ్రాహ్మణ సోదరులు అడిగినట్టు మరి చాలా మన కేసీఆర్ గారు బ్రాహ్మణ్స్కు చాలా చేస్తూ ఉన్నారు మరి దేవాలయ నిర్మాణాలు కానీ పునర్నిర్మాణాలు కానీ మరి ధూపదీప నైవేద్యాలు కానీ ప్రతి దాంట్లో మరి సేవ చేస్తూ ఉన్నారు ఇప్పుడే కళాలలిత గారు అన్నట్టు మరి భిక్షాటనే లేదే బ్రాహ్మణుడు బతకలేని స్థితిలో ఉన్నారు మరి అది న్యాయమైన కోరిక మరి ఖచ్చితంగా కవిత గారు ఉన్నారు ఇప్పుడు చెప్పినట్టు ముఖ్యమంత్రి గారే సాక్షాత్ ఇక్కడ ఉన్నట్టు మేము అనుకుంటా ఉన్నాం ఖచ్చితంగా వాళ్లకు ల్యాండ్ ఇప్పించాలని చెప్పి బ్రాహ్మణ బంధువుడు ఇవ్వాలని నిన్ననే ఒక మీటింగ్ లలితక్క కూడా వచ్చింది దివాన్ మీటింగ్ విశ్వ బ్రాహ్మణ వాళ్ళకు కూడా ల్యాండ్ అనేది సందర్భంగా బ్రాహ్మణ్స్ కానీ విశ్వ బ్రాహ్మణ్ కానీ ల్యాండ్ ఇప్పించాలని చెప్పి కవిత అనుకోవచ్చు నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.